Hi guys, a very good morning to all of you. Nenu mee Ravikiran, welcome back to my channel. And this is the all new Triumph Tiger 850 Sport. So deenikanna mundu already nenu ee bike di features anedi total ga intha mundu oka video chesanu. First video chudandi, dantlo meeku ee 850 Sport inka 900 ki like main ga differences em unnai anedi total ga cheppanu. బట్ ఇప్పుడు ఈ వీడియోలో ఏంటంటే టోటల్ రైడ్ రివ్యూ, అంటే బైక్ రైడ్ చేసినప్పుడు మనకి ఫీలింగ్ ఎలా ఉంది, పవర్ కానీ సస్పెన్షన్ ఇవన్నీ ఎలా ఉన్నాయనేది నేను మీకు ఇప్పుడు బైక్ రైడ్ చేసుకుంటూ అన్నీ చూపిస్తాను. సో బైక్ని ఫస్ట్ మనం ఎక్కాలంటే ఫుట్ పెగ్ మీద కాలు పెట్టెక్కాలి. జస్ట్ నార్మల్ అన్ని బైక్స్ లాగా ఎక్కితే మీకు కాలు అనేది క్రాంప్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బైక్ మీద ఫస్ట్ టైం ఇలా కూర్చోగానే మనకి ఒక లైక్ ఆ ఫీలింగ్ అనేది వచ్చేస్తుంది, అడ్వెంచర్ టూరర్ బైక్ రైడ్ చేస్తున్నాం అనే ఫీలింగ్. బేసిక్గా ఇది యాక్చువల్లీ లార్జ్ ఐడీవీస్, సో ట్రయంఫ్ కానీ లైక్ ఆఫ్రికా ట్విన్ కానీ బీఎండబ్ల్యూ జిఎస్ కానీ ఇవన్నీ కూడా లైక్ హయ్యర్ సీసీ అడ్వెంచర్ టూరర్ బైక్స్. సో వెహికల్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ 850 తీసుకుంటేనేమో మీకు ఇక్కడ స్క్రీన్ అనేది కొంచెం చిన్నగా ఉంటుంది, దీనిలో ఓన్లీ 2 రైడింగ్ మోడ్స్ వస్తాయి. సో డే టైం కాబట్టి ఇక్కడ స్క్రీన్ వైట్ వచ్చింది, నైట్ టైం అనే బ్లాక్ అయిపోతుంది. అండ్ బేసిక్గా దీని ఇంజన్ గురించి చెప్పాలంటే ఇది 888 సీసీ ఇంజన్, సేమ్ మన 900 850 రెండు కూడా సేమ్ ఇంజన్సే. బట్ ఇది ఏంటంటే దీని పవర్ అనేది టోటల్గా తగ్గించేశారు. పవర్ ఏమో మీకు 85 పిఎస్ పవర్ ఉంది, 82 ఎన్ఎం టార్క్ ఉంది. ఒకసారి స్టార్ట్ చేద్దాం బైక్. సో ఇంజన్ నాయిస్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంది దీనిది, ఇంతకుముందు ఉన్న ట్రయంఫ్ టైగర్ది సౌండ్ దీని సౌండ్ టోటల్గా డిఫరెంట్ ఉంది. సో ఒకసారి మనం రైడ్ చేద్దాం, రైడ్ చేసుకుంటూ అన్నీ మాట్లాడదాం. ఓ టార్క్ అయితే చాలా ఎక్కువ ఉంది. సో 888 సీసీ అన్నా కూడా మనకి ఇక్కడ మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తున్నాయంటే ఈ అడ్వెంచర్ టూర్ బైక్స్లో టార్క్ దగ్గర ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో బేసిక్గా ఇవి హై స్పీడ్ అంటే టోటల్గా లైక్ స్పోర్ట్స్ బైక్స్ లాగా హై స్పీడ్ వెళ్ళే వెహికల్స్ కాకుండా ఇవి ఐడియల్గా క్రూజ్ చేసుకోవడానికి ఇది బెస్ట్ అనమాట. సో ఇది అడ్వెంచర్ టూరర్ కేటగిరీ కాబట్టి మీరు హైవేలో ఇక్కడ ఎంత దూరం అయినా రైడ్ చేయొచ్చు, ప్లస్ నార్మల్ ఆఫ్ రోడ్ ప్యాచెస్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా రైడ్ చేయొచ్చు. ఇది మెయిన్ రోడ్ ఓరియంటెడ్ ఇది. ఇంకా దీని తర్వాత 900 సీసీ ఉంటుంది, అందులో మీకు స్పోక్ తీసుకుంటేనేమో స్పోక్ వీల్స్లో మీకు ఆఫ్ రోడ్ ఎక్కువ చేయొచ్చు. ఇది మోర్ టువర్డ్స్ రోడ్ అనమాట. సో ఇవన్నీ ఎలా ఉంటాయో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ టు పాయింట్ చెప్తాను. ఫస్ట్ పవర్ గురించి మాట్లాడితే పవర్ అయితే మీకు ఓపెన్ చేస్తే చాలా వస్తుంది. సో ఇలాంటి బైక్స్ జనరల్లీ మరి కొంచెం మేనేజ్ చేయాలంటే మీకు అలవాటు అనేది ఉండాలి ఇలాంటి బైక్స్. అండ్ సేఫ్టీ గేర్ ఈజ్ మ్యాండేటరీ. బైక్ రైడ్ చేసినప్పుడు గ్లౌజెస్ కానీ హెల్మెట్ జాకెట్ షూస్ కూడా మ్యాండేటరీ ఈ బైక్కి, ఎందుకంటే ఇది జనరల్గా హీట్ అవుతుంటుంది. ప్లస్ ఏంటంటే ఇన్ కేసు బై మిస్టేక్లో కింద పడిపోయినా కూడా కాళ్ళ దగ్గర దెబ్బ తగ్గే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో షూస్ అనేది మెయింటైన్ చేయండి కంపల్సరీ. ఇలాంటి బైక్ రైడ్ చేస్తే మాత్రం కంపల్సరీ మీరు గేర్ అప్ అయి ఉండాలి. ఒక్కసారి పవర్ చూద్దాము. వావ్, సెకండ్ గేర్ అయినా ఆల్మోస్ట్ 110 అట్లా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎక్కడ స్పీడ్ అయితే చేయలేను, సిటీ లిమిట్స్లో ఉన్నాం కాబట్టి ఇక స్పీడ్ నేను చూపించాను. సో ఇక్కడ ఇప్పుడు పవర్ గురించి అసలు ప్రాబ్లమే లేదు. అయితే ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఈ 850 స్పోర్ట్ తీసుకోవాలా 900 తీసుకోవాలా అనేది చాలామందికి ఉన్న డౌట్. సో ఇంతకుముందు ఉన్న వీడియోలో నేను టోటల్ కంపారిజన్ చెప్పాను, బట్ ఈ వీడియోలో నేను మీకు డైరెక్ట్ చెప్తాను, అంటే మీకు 850 స్పోర్ట్ దేనికోసము అండ్ 900 దేనికోసం. సో ఇక్కడ కంపారిజన్ ఏంటంటే రెండిట్లో కూడా సేమ్ ఇంజన్స్ ఉన్నాయి, రెండు కూడా 888 సీసీ ఇన్లైన్ 3 సిలిండర్ ఇంజన్స్. సో 12 వాల్వ్ డిఓఎస్సీ కాన్ఫిగరేట్ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్, ఇవన్నీ రెండిట్లో కూడా సేమ్. అండ్ బ్రేకింగ్ సిస్టమ్ చూసుకుంటే కూడా రెండిట్లో కూడా మీకు బ్రెంబో స్టైలేమా బ్రేక్సే వస్తున్నాయి. సో బ్రేక్స్ దగ్గర కూడా ఆల్మోస్ట్ సేమ్. ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే టైర్స్ ఫీచర్స్ అండ్ లిటిల్ పవర్. ఇప్పుడు ఈ బైక్కి మీకు 900 తీసుకుంటే 10 పిఎస్ ఎక్కువ ఉంటుంది, బట్ 10 పిఎస్ మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే హైవేలో లాంగ్ క్రూజ్ చేసినప్పుడు మీకు హై అండ్ పవర్ అయితే ఉంటుందో హై అండ్ పవర్ దగ్గరనే మీకు అది తెలుస్తుంది. కానీ సిటీలో ఇలాంటి ప్లేస్లో రైడ్ చేసినప్పుడు మీకు 850 నడిపినా 900 నడిపినా పెద్ద డిఫరెన్స్ అయితే ఏం తెలియదు. ఎందుకంటే నేను 850 ఇది ఆల్రెడీ ఇంతకుముందు కూడా రైడ్ చేసిన, 900 కూడా రైడ్ చేసిన. సో రెండింటికి కూడా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అయితే ఫీచర్స్ అనేది కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. సో దీంట్లో మీకు క్రూజ్ కంట్రోల్ లేదు, అదొకటి మేజర్ మిస్సింగ్. ఎందుకంటే ఇలాంటి బైక్ తీసుకొని మ్యాక్సిమం హైవేస్లోనే ఎక్కువ యూజ్ చేస్తారు, ఇది సిటీలో వాడే బైక్ కాదు. హైవేస్కి ఎక్కువ వాడినప్పుడు మీకు ఆ క్రూజ్ కంట్రోల్ ఉంటే ఏంటంటే మీరు ఎక్కువ రైడ్స్ కూడా అంటే డిస్టెన్సెస్ అనేది ఎక్కువ కవర్ చేయవచ్చు క్రూజ్ కంట్రోల్తో, కొంచెం రిలాక్స్గా కూర్చోవచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే దాంట్లో ఇంకా కొంచెం రైడింగ్ మోడ్స్ ఎక్స్ట్రా ఉన్నాయి. దాంట్లో స్పోర్ట్ మోడ్ ఆఫ్ రోడ్ మోడ్ అనేది కొన్ని రెండు ఎక్స్ట్రా ఉన్నాయి. దీంట్లో కూడా 2 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, రైడ్ మోడ్ స్పోర్ట్ మోడ్ ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ కూడా స్విచ్చబుల్, ఏబిఎస్ కూడా స్విచ్చబుల్. అండ్ మీరు మాన్యువల్ కంట్రోల్ కూడా తీసుకోవచ్చు వాటికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే దీనికి సస్పెన్షన్. సో సస్పెన్షన్లో దీనికి అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఏం లేదు, ఫ్రంట్ కూడా నార్మల్ యూఎస్డి ఫోక్స్ ఉంటుంది, 45 mm
మార్జోసీ నుంచి ఉంటుంది కంపెనీది. అండ్ రియర్ ఏమో మీకు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది, అది ప్రీలోడ్ అడ్జస్టబుల్, దాంట్లో కూడా రీబౌండ్ డ్యాంపింగ్ అలాంటివి ఏం లేదు. బేసిక్గా ఈ బైక్ ఎలా అంటే, ఎవరన్నా కానీ ట్రయంఫ్లో టైగర్ కొనుక్కోవాలి అంటే ఎంట్రీ లెవెల్లో రావాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఈ టైగర్ 850 స్పోర్ట్. మరి ఇంకా మీరు ప్రొఫెషనల్గా ఇంకా మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ కావాలనుకుంటే మీరు లైక్ దీని తర్వాత మోడల్ వెళ్ళొచ్చు. ఇదేంటంటే బేసిక్గా బిగినర్స్ కోసమే, అంటే బిగినర్ లార్జ్ ఏడీవీస్ అంటారు ఇవి. అంటే కాంపిటీషన్లో కూడా నేను ఇందాక చెప్పినట్టు మీకు బిఎండబ్ల్యూ జిఎస్, ఇది కాకుండా ఇంకా ఆఫ్రికా ట్విన్, సో ఇలాంటి బైక్స్ దీనికి యాక్చువల్గా కాంపిటీషన్ అనమాట. అంటే ఇవన్నీ ఒకటే కేటగిరీలో ఉంటాయి, అంటే 800 సీసీ, 850, 900, 1200 ఇలాంటి సెగ్మెంట్లో అన్నీ ఇలాంటి బైక్స్ ఉంటాయి. ఈ సస్పెన్షన్లో ఎలా ఉందంటే, సస్పెన్షన్ ఈజ్ యాక్చువల్లీ డీసెంట్ ఉంది, ఫ్రంట్ ఎలా అడ్జస్ట్ చేయలేము కాబట్టి ఫ్రంట్ కూడా చాలా బాగుంది. అంటే మనం మాన్యువల్గా ఇంకా చేయని అవసరం లేదు. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇంత అడ్జస్టబుల్ సస్పెన్షన్, కంప్రెషన్, రీబౌండ్ డ్యాంపింగ్ ఎన్ని ఉన్నా కానీ ఎవరు కూడా లైక్ అడ్జస్ట్మెంట్ చేసుకోరు, అది ఎవరైనా కానీ ప్రొఫెషనల్స్ ఉంటే మాత్రమే చేస్తారు. సో ఆ పాయింట్ గురించి ఒకవేళ మాట్లాడుకుంటే ఈ సస్పెన్షన్ అయితే నడుస్తుంది. అండ్ వెనకాల ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ ఉంది కదా, అది మీ బాడీ వెయిట్ని బట్టి మీరు ప్రీలోడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి, అప్పుడు మీకు కంఫర్ట్ లెవెల్ అనేది ఇంకో కొంచెం ఎక్కువ పెరుగుతుంది. అండ్ తర్వాత బ్రేక్స్, సో ఇప్పుడు చూడండి బ్రేక్స్, బ్రేక్ మీద కొంచెం ప్రెషర్ అప్లై చేసినప్పుడు కూడా ఆగిపోతుంది బైక్. అంటే మీకు బ్రెంబో బ్రేక్స్ అన్నాయి కూడా, బ్రెంబో స్టైలిమా బ్రేక్స్, ఇవి ఫీడ్బ్యాక్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే టాప్ ఆఫ్ ది లైన్ అన్నమాట. సో అంటే బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్లో ఎన్ని కంపెనీస్ అవుతున్నాయి, నిస్సిన్ కానీ, బైబ్రీ కానీ, ఈ బ్రెంబో ఇవన్నీ అన్నింటిలో బ్రెంబో అనేది టాప్ ఆఫ్ ది లైన్. సో మీరు సూపర్ బైక్స్లో కానీ అన్నిట్లలో చూసినా కూడా బ్రెంబో అనేది కొంచెం ప్రీమియం అనమాట. బ్రేకింగ్ ఫీడ్బ్యాక్ కూడా బాగుంటుంది, జస్ట్ స్లోగా మీరు బ్రేక్ ప్రెస్ చేసినా కూడా మీకు స్టాపింగ్ డిస్టెన్స్ అనేది చాలా తగ్గిపోతుంది. సో ఇది కూడా మీరు ఒక్కసారి రైడ్ చేయండి, రైడ్ చేసినప్పుడు మీకు బ్రేక్స్ తెలిసిపోతుంది. బ్రేక్స్ కూడా ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు మనం ఈ బైక్ ఇంత కాస్ట్ పెడుతున్నాం కదా, దీనికి తగ్గట్టు వర్త్ అనిపిస్తుంది. ఎందుకంటే పవర్ ఏ విధంగా వస్తుందో మనకి బైక్ బ్రేకింగ్ డిస్టెన్స్ కూడా ఆ విధంగా తగ్గాలి. అంటే మనం ఎంత స్పీడ్ వెళ్ళినా కూడా కంట్రోల్ చేసేంత కెపాసిటీ బైక్ ఉండాలి, యాజ్ వెల్ యాజ్ రైడర్కి కూడా ఉండాలి. రైడర్ కూడా లైక్ అలవాటై ఉండాలి ఇలాంటి బైక్స్కి, అంటే ఎంత ప్రెషర్లో అప్లై చేయాలి ఏంటి అనేది. ఎందుకంటే ఇప్పుడు వేరే బైక్ రైడ్ చేసుకొని ఈ బైక్ ఒక్కసారి సడన్గా రైడ్ చేశారనుకుంటే దీని బ్రేకింగ్ ఎఫిషియన్సీ ఎక్కువ ఉంటుంది, సో అక్కడ కొంచెం మీకు ప్రాబ్లం అనిపిస్తుంది. సో ఏంటంటే కొంచెం అలవాటు అయిపోతే చాలా ఈజీ ఉంటుంది, అండ్ బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు సిటీలో రైడ్ చేయడానికి లైక్ రైడబిలిటీ కానీ కంఫర్ట్ ఎలా ఉందంటే, నేను ఈ బైక్ని ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ 2 అవర్స్ నుంచి రైడ్ చేస్తున్నా. సిటీలో అసలు నాకు ఈ పెద్ద ఒక టైగర్ బైక్ రైడ్ చేస్తున్న ఫీలింగ్ అనేది రావట్లేదు. చాలా లైట్ ఉంది, ఈజీగా వెళ్తుంది, ఏదో చిన్న సీసీ బైక్ నడిపినట్టే ఉంది. బట్ పవర్ అయితే చాలా ఎక్కువ ఉంది, ఓపెన్ చేసినప్పుడల్లా మీకు టార్క్ అనేది లాగుతుంది, లైక్ మిమ్మల్ని వెనుకకి పుల్ చేస్తుంది అనమాట, ఆ విధమైన పవర్ అయితే ఉంది. సో నన్ను అడితే 850 అయితే చాలా సరిపోతుంది పవర్ విషయంలో. సో ఎంట్రీ లెవెల్ ఎవరైనా కానీ టైగర్ తీసుకోవాలనుకుంటే మీరు రావచ్చు. అండ్ నెక్స్ట్ ఫ్యూయల్ ట్యాంక్, ఫ్యూయల్ ట్యాంక్ ఇది 20 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. సో ఫ్యూయల్ ట్యాంక్ది మీకు మైలేజ్ అంటే ఇది రైడర్ టు రైడర్ డిపెండ్ అయి ఉంటుంది, మనం ఎగ్జాక్ట్ దీనికి ఇంత వస్తుంది అని అయితే చెప్పలేము. సో అప్రాక్సిమేట్ ఒక 20 వరకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇంకా నీట్గా రైడ్ చేస్తే కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ బైక్ని ఎవరు రైడ్ చేస్తారు అంటే, చూడడానికి పెద్దగా ఉంటుంది కదా, అందరు రైడ్ చేయొచ్చా లేదని చాలామందికి డౌట్ ఉంటుంది. సో ఇప్పుడు ట్రాఫిక్ లాగాను, ఇప్పుడు నా కార్లు చూడండి 5'7" హైట్ ఉంటాను, నాకు ఆల్మోస్ట్ కింద గ్రౌండ్కి టచ్ అయింది. సో మీరెవరే కానీ 5'6" 5'7" హైట్ ఉన్న వాళ్ళు కూడా ఉంటే కూడా ఈ బైక్ని మీరు రైడ్ చేయొచ్చు ఈజీగా. ఇంతకుముందు ఉన్న టైగర్స్ ఏవైతే ఉండేనో వాటికి మీకు సీట్ హైట్ చాలా ఎక్కువ ఉండేది, ఇది 8mm ఉంది, ఇది చాలా కంఫర్టబుల్. అండ్ లైక్ 5'6" 5'7" హైట్ ఉన్న వాళ్ళు కూడా రైడ్ చేయొచ్చు. మీరు కొంచెం షూస్ ఇంకా ఎక్కువ వేసుకుంటే మీకు అడిషనల్గా మీకు ఆ కంఫర్ట్ అనేది దొరుకుతుంది. సో నేను ఇప్పుడు రైడ్ చేస్తున్నా కదా, రైడ్ చేస్తున్నప్పుడు నాకైతే ఏమనిపించలేదు, ఇట్స్ వెరీ ఈజీ, నడపడానికి కూడా చాలా ఈజీ ఉంది. అండ్ ఈ విండ్ స్క్రీన్ ఉంది కదా, ఈ విండ్ స్క్రీన్ యాక్చువల్గా పైన లిఫ్ట్ చేసి ఉంది. ఈ లిఫ్ట్ చేసినప్పుడు అసలు విండ్ అనేది నా ఫేస్ దగ్గరికి అసలు రావట్లేదు, ఆల్మోస్ట్ ఈ పైన నుంచే కట్ అయిపోతుంది. ఒక ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు మనకి ఇప్పుడు విజన్ ఏది ఉంటుందో, విజన్ చూసినప్పుడు ఈ ప్లేస్లో కొంచెం మనకి డిస్ట్రాక్షన్ అవుతుంటుంది. సో ఇది ఏంటంటే ఓన్లీ హైవేలో వెళ్ళినప్పుడు మాత్రమే పైన పెట్టుకోవాలి, సిటీలో ఉన్నప్పుడు టోటల్ కిందికి పెట్టేసుకుంటే మీకు కొంచెం విజన్ కనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం విజన్ కొంచెం బ్లర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్లేస్లో. ఇక్కడ ఏంటంటే కొంచెం కరువు షేప్ ఉంటుంది, ఇది ఒకటి చిన్న ఉంటుంది, అది అలవాటు చేసుకుంటే ఏం కాదు, ఒకసారి అలవాటు అయిపోయిందంటే మనకు ఏ బైక్ అయినా అంతే, ఒకసారి అలవాటు అయితే మనకు అది సెట్ అయిపోతుంది. సో విండ్ బ్లాస్ట్ అయితే చాలా బాగా కంట్రోల్ ఇస్తుంది, అంటే మీరు హైవేలో ఒక 120 140 ఆ స్పీడ్ మెయింటైన్ చేసినా కూడా మీకు విండ్ అయితే అసలు మీకు బాడీకి తగలదు, అంటే మీకు చెస్ట్ పార్ట్ అయితే ఉంటుందో అక్కడైతే తగలదు. సో బేసిక్గా ఈ అడ్వెంచర్ టూరర్స్లో విండ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది, ఎందుకంటే ఈ బైక్స్ వాడేదే మనం టూరింగ్ కోసం. సో టూరింగ్ వెళ్ళినప్పుడు మనకి ఈ స్పీడ్స్ అయితే మెయింటైన్ చేస్తుంటాము కంటిన్యూగా, మనకి విండ్ అనేది ఎక్కువ మన బాడీకి తగిలితే మనకు కంఫర్టబుల్ ఫీలింగ్ ఉంటుంది, ప్లస్ బాడీ అనేది స్ట్రెస్డ్ అవుట్ అయిపోతుంటుంది.
సో కాబట్టి మనకి విండ్ స్క్రీన్ ఇలాంటి ఉంటే ప్రొటెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు కిలోమీటర్స్ కూడా ఈజీగా రైడ్ చేయొచ్చు. ఈ బైక్ ని కూడా మనం లోయెస్ట్ స్పీడ్ లో కూడా నడిపించొచ్చు. ఇప్పుడు చూడండి నేను 6th గేర్ లో ఉన్నా. 6th గేర్ లో స్పీడ్ ఇస్ లైక్ 50. సో ఈ 50 లో కూడా లైక్ స్లో యాక్సిలరేషన్ తోటి లైక్ మూవ్ చేసుకోవచ్చు. ఇంజన్ మీద స్ట్రెస్ ఏం పడకుండా. ఇన్ కేస్ పవర్ కావాలనుకున్నప్పుడు మీరు పవర్ కూడా ఓపెన్ చేయొచ్చు. బట్ ఈ రోడ్లో నేను ఓపెన్ చేయలేను ఎందుకంటే బ్రిడ్జెస్ మీద అనీవెన్ రోడ్ సర్ఫేస్ ఉంది కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ ద స్పీడ్. సో బేసిక్గా ఇలాంటి బైక్స్ అన్నీ కూడా హైవేలోనే వాడతాం కాబట్టి ఇన్ కేస్ ఎప్పుడైనా పాసిబిలిటీ ఉన్నప్పుడు హైవేకి వెళ్ళినప్పుడు దీని టోటల్లో మీకు పవర్ కానీ అంటే దీని క్యాపబిలిటీ ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను నేను. ఎస్ మీకు డ్యువల్ ఛానల్ ఉంది. ఇన్ కేస్ మీరు ఆఫ్ రోడ్ వెళ్ళినప్పుడు లైక్ లో డిసెంట్స్ కానీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు మీకు ఏబిఎస్ ఒకవేళ ఆఫ్ చేసుకోవాలనుకుంటే రియర్ వీల్ది ఆఫ్ చేసుకోవచ్చు. సో అక్కడ మీకు మేజర్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ కూడా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఆన్ అంటే ఆన్ ఆఫ్ అంటే ఆఫ్. ఇప్పుడు దీని ప్రైస్ చూసుకుంటే ఇది 14 lakhs ఆన్ రోడ్ ప్రైస్ హైదరాబాద్ ఉంది. అండ్ ఇది 850కి. ఇన్ కేసు మీరు 900లో ఎంట్రీ లెవెల్ తీసుకుంటే మీకు అది 16 lakhs పడుతుంది. సో దానికి దీనికి డిఫరెన్సెస్ అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పాను. ఒకసారి చూడండి, మళ్ళీ ఇది వీడియో చేస్తే రిపీట్ అయిపోతుంది. రెండు బైక్కి డిఫరెన్స్ 2 lakh rupees ఉంది. ఈ 2 lakh rupees కూడా మీరు తీసుకోవాలా లేదా అంటే మీకు ఎంట్రీ లెవెలే కావాలనుకుంటే మీకు ఇదే ఎక్కువ సరిపోతుంది. అంటే మీరు ప్రోగా అంటే మీకు క్రూజ్ కంట్రోలే కావాలి, ఆ రైడింగ్ మోడ్స్ కూడా స్పోర్ట్ మోడ్ ఆఫ్ రోడ్ మోడ్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మీరు నెక్స్ట్ మోడల్కి వెళ్ళొచ్చు. ఆరెల్స్ మీరు ఇదే బైక్ స్టిక్ కావచ్చు. దీనికి మీరు హీటెడ్ గ్రిప్స్ కూడా వేసుకోవచ్చు. కంపెనీ నుంచి యాక్సెసరీస్ ఉన్నాయి. దాంట్లో ఉన్న ఫీచర్ అయితే దీనిలో మనం యాడ్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ తోటి కాంపిటీషన్లో ఏ బైక్స్ ఉన్నాయంటే ప్రజెంట్ దీని ప్రైస్ కేటగిరీలో వేరే బైక్స్ లేవు. ఎందుకంటే ఇంతకుముందు మనకి బీఎండబ్ల్యూలో F750 850 ఇలాంటి బైక్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఆ బైక్స్ లేవు. దాంట్లో ఓన్లీ R1200 అవి మాత్రమే, అవి టోటల్ హయ్యర్ సెగ్మెంట్ వెళ్ళిపోతున్నాయి. బట్ ఈ దాంట్లో చూసుకుంటే మాత్రం ఇది ఒకటే బైక్ ఉంది. అండ్ ఆఫ్రికా ట్విన్ చూసుకున్నా కూడా ఆఫ్రికా ట్విన్ కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో కంపారిజన్లో మనము అవైతే తీసుకోవట్లేదు. సో ఇది ఏంటంటే దీనికి ప్రైస్ ట్యాగ్లో అయితే ప్రజెంట్ ఏ మోడల్ కూడా లేదు. అంటే బీఎండబ్ల్యూలో చూసుకున్నా లేదు, మీకు బెనెలీలో ఉన్న టీఆర్కే ఉంది, అండర్ పవర్డ్ అది. సో బెనెలీ మనం కన్సిడర్ కూడా చేసుకోలేము. దాంట్లో ఎలక్ట్రానిక్స్ అవన్నీ ఏమి ఉండవు. దీంట్లో మీకు రైడింగ్ మోడ్స్ కానీ ఇవన్నీ వస్తున్నాయి కాబట్టి సో బెనెలీ మనం స్కిప్ చేస్తున్నాం. హోండా ఆఫ్రికా ట్విన్, ఆఫ్రికా ట్విన్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంది. సో ఒకటే బైక్ మిగిలింది, టైగర్ 850 స్పోర్ట్. అండ్ నెక్స్ట్ కూడా మీకు ట్రయంఫ్లో మీకు 660 స్పోర్ట్ అనేది బైక్ వస్తుంది ఒకటి. అది రావడానికి ఇంకా టైం పడుతుంది. ఆ బైక్ ఏంటంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది. దాంట్లో సౌండ్ అనేది మీకు ట్రైడెంట్ ఏదైతే ఉందో సేమ్ ట్రైడెంట్ లాగానే ఉంటుంది సౌండ్. దాని ఇంజన్ కూడా ఆల్మోస్ట్ సేమే. అది కొంచెం స్పోర్టీ కనబడుతుంది. ఇది టోటల్ అడ్వెంచర్ అన్నమాట. సో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. బట్ ఏంటంటే మీరు అడ్వెంచర్ బైక్ ఎంట్రీ లెవెల్లో టైగర్ కావాలి ట్రయంఫ్ నుంచి అనుకుంటే డెఫినెట్లీ తీసుకోవచ్చు. బైక్ అయితే చాలా బాగుంది. అంటే మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీరు బైకింగ్ అంటే ప్యూర్ రైడింగే కావాలి అనుకుంటే దెన్ యూ క్యాన్ గో ఫర్ ట్రయంఫ్. సో ఓవరాల్ ఇదైతే వీడియో. సో నాకు తెలిసి మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చితే, నా ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎవరైనా కానీ ఈ ట్రైగర్ కొనాలి అనుకుంటే 850కి 950కి డిఫరెన్సెస్ వీడియోస్ కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి. ఎవరైనా కన్ఫ్యూజన్లో ఉంటే మన వీడియో చూపించండి. డెఫినెట్లీ ఒకరు కాకపోతే ఒకరికైనా హెల్ప్ అవుతాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. నా అప్డేట్స్ కూడా మొత్తం ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇలానే ఇంకా సపోర్ట్ చేస్తూ ఉండండి, డెఫినెట్లీ ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ తీసుకొస్తూనే ఉంటాయి. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.